హాత్నరతో పాడమ థాట గద్ద గొంతునరతో గొంతుగడ దేవాలయాలను మేరా ఆడిన దొగుతో కాయమేడ అయితే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జరగండి, జరగండి. నా ఆడపడుచులకి, గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ సీనియర్ నాయకులు మాన్యులు గారు, హృదయపూర్వక నమస్కారాలు. అర్హులతో ఉండాలి. ఎవరు ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఇబ్బంది పడకూడదు. ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇవాళ మీకు నిన్నీళ్ళు వస్తలేవు అంటే వెంటనే మాట్లాడి మంచినీళ్ళు పెట్టేయడం జరిగింది. 24 గంటల కరెంట్ వస్తుంది, ఆసరా పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇవన్నీ మరి ఎవడిచ్చాడు? మీరు ఎంత ఇచ్చిన వాళ్ళనే మీరు మాట్లాడుతున్నారు. మరి రేపు ఏమి ఇవ్వని వాడు వస్తాడు, వాడలో రానిస్తారా అని నేను మాట్లాడుతున్నా. ఇవాళ 6% నుంచి 6% నుంచి 10% రిజర్వేషన్ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. దండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ పోడు భూముల సమస్య, అక్కడ గిరిజనులే, మన లంబడులే, ఆదివాసులే బతుకుతున్నారు, వాళ్లకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఇవన్నీ మర్చిపోదామా? రేపు మాయా మాటలు చెప్పేటవాడు వస్తాడు, వానికి మోసపోతే గోస పడతాం. కాబట్టి దయచేసి మీరు అవన్నీ మీకు కొట్లాడి అడిగే హక్కు మీకుంది, ఇచ్చే బాధ్యత నాకుంది. కాబట్టి దయచేసి మీరు అనవసరంగా ఇబ్బంది పడకుండా మీరు అందరు నాయకులు పెద్ద మనుషులు కూర్చొని ఎవరికైతే ఇల్లు లేరే ఇల్లు లేదో, ఎవరైతే అర్హులు ఉంటారో తప్పకుండా నాకు ఆ లిస్ట్ ఇస్తారని చెప్పేసి, ఏ సమస్య ఉన్నా మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బాలేరుగా మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నా పైన ఉంది. కాబట్టి తప్పకుండా పరిష్కరిస్తా. రాబోయే రోజులలో మీ పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు, కారు గుర్తుకు ఓటేసి పెద్దదిగా మెజార్టీ మా సాలార్ తండ నా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు అందరు ఇవ్వాలని చెప్పేసి మనసుపూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నా సాలార్ తండ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.